Hi friends, welcome to Avanthika Aquatics YouTube channel. This video lo apple snail egg nunchi dani baby ga mari ela water lo kelthundi ane dani gurinchi clear ga chuinche daniki ee video roopamlo mee munduku raavadam jarigindi friends. Kachithanga ee video ni end varaku chudandi. So ee okka baby slow ga aa shell nunchi kindaku raavadam meer gamanistunnataithe chaala ante chaala slow ga chaala ante chaala aavalanta size lo స్లోగా దాని షెల్ నుంచి కిందకి రావడం జరుగుతుంది. ఏ యొక్క ఫార్మర్ ఈ యొక్క వీడియోని చూపించలేదు, ఎక్కడా కూడా మీ ఈ ఇలాంటి వీడియో దొరకదు. సో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. సో ఇలాగా ఆ షెల్ నుంచి స్లోగా బేబీగా మారి కిందకి రావడం జరుగుతుంది, వాటర్లో పడిపోతుంది. వాటర్లో పడిపోయి దాని యొక్క వేస్ట్ ఏదైతే ఉంటుందో ఫిష్ తాలూకా వేస్ట్ని తింటుంది. ఆ ఫిష్ తాలూకా వేస్ట్ని తింటూ గ్రోత్ అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, మన దగ్గర చాలా అయితే యాపిల్ స్నేల్స్ ఉన్నాయి, థౌజండ్స్లో ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా కావాలి అంటే కనుక నా నెంబర్కి వాట్సాప్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు. ఆల్ ఓవర్ ఇండియా మనం ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రెడ్రామ్సన్ స్నేల్స్. వీటి యొక్క పేరే రెడ్రామ్సన్ సన్ స్నేల్స్. చాలామందికి తెలుసు ఈ యొక్క స్నేల్స్ గురించి. ఎవరైతే ఇష్టంగా అక్వేరియంని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, కానీ ఎక్కడ పర్చేజ్ చేయాలి అనేది తెలియదు. అండ్ దీని గురించి ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తాను చూడండి. ఆ యొక్క రెడ్రామ్సన్ స్నేల్స్ అనేవి మనకి యాపిల్ స్నేల్స్ లాగానే యాక్వేరియంస్లో పెరుగుతున్నాయి, యాక్వేరియంస్లో పెరుగుతాయి. సో ఇవి వాటర్ సర్ఫేస్కి పైన అయితే ఎగ్స్ పెట్టవు యాపిల్ స్నేల్స్ లాగా. వాటర్ సర్ఫేస్లోనే వాటర్లోనే ఈ యొక్క ఎగ్స్ని అయితే పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత అవే హ్యాచ్ అయిపోయి ఇలాగే యాపిల్ స్నేల్స్ లాగానే వాటి ఫిష్ తాలూకా వ్యర్థాలను తింటూ గ్రోత్ అవుతాయి. స్టార్టింగ్లో నేను చాలా అంటే చాలా తక్కువ 5 పేర్స్ తెప్పించాను. ఇప్పుడు హండ్రెడ్స్లో మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఈ యొక్క క్వాలిటీ అనేది ఎలా ఉంది అంటే ఒరిజినల్ రెడ్రామ్సన్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకసారి క్వాలిటీ ఎలా ఉంది అనేసి కామెంట్లో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇవి మన దగ్గర అయితే లాట్లో ఉన్నాయి, మనం సేల్ కూడా చేస్తున్నాము. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక నాకు వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేసినట్లయితే మనం ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తున్నాం. ఈ ఫిష్ తాలూకా వ్యర్థాలు తింటాయి కాబట్టి స్నేల్స్, వాటర్లో అమోనియా కంటెంట్ తగ్గుతుంది కాబట్టి వాటర్ తొందరగా క్లౌడీగా మారవు. అలాగే క్లౌడీగా మారినంత వరకు ఫిష్ అయితే లైఫ్ టైం అయితే పెరగడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పాము, ఈ యొక్క స్నేల్స్ మన దాంట్లో అక్వేరియంలో ఉండడం వలన అమోనియా కంటెంట్ని తగ్గిస్తుంది, బ్యాక్టీరియా బయట నుంచి రాకుండా చేస్తుంది, ఫిష్ తాలూకా లైఫ్ టైంని పెంచడం జరుగుతుంది. సో ఎందుకనే యాపిల్ స్నేల్స్ని యూజ్ చేస్తారు. సో ఈ రెడ్రామ్సన్ స్నేల్స్ కూడా మన ఫామ్ నుంచి మంచిగా బ్రీడింగ్ అయ్యి బేబీస్ని అయితే లాట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఎవరికి కావాలన్నా వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు. సో ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే పాత వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, మన ఛానల్ నుంచి వచ్చే వీడియోల నుంచి నోటిఫికేషన్ పొందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.